ఇంతకుముందు ట్రాన్స్ఫారం గాలితే ఏం బాధ మోటార్లు కాలితే ఏం బాధ మోటార్ కాలకుంటే రైతుకన్నా పంట పండుతుండేనా ఎంత అవస్థ అవుతుండే ఎన్ని రకాల ఏనాడు కూడా వాళ్ళు రైతుల గురించి ఆలోచన చేయలే ఇప్పుడు చేస్తూ ఉంటే అది మంచిది కాదని విమర్శించి తీసేస్తామని చెప్తా ఉన్నారు అందుకే నేను మిత్రులు మనవి చేసేది ఒకటే దయచేసి ఆశామాసిగా ఓటు వేయద్దు అలవోకగా వేయద్దు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటు వేయాలి ఈ విధంగా ఏ కార్యక్రమం కూడా వాళ్ళు నీళ్ళు ఇవ్వలే కృష్ణా గోదావరి నదులున్నా ఏ శాతం కాలే ఎందుకు శాత కాలే కేసీఆర్ కన్నా దొడ్డున్నోళ్ళు వాళ్ళు ముఖ్యమంత్రులు కాలేదా ఇదే కాంగ్రెస్ పరిపాలన చేయలేదా యాభై ఏళ్ళు ఎందుకు ఇవ్వలే చేనేత కార్మికులు ఎందుకు ఆదుకోలే రైతులకు ఎందుకు సపోర్ట్ చేయలే దయచేసి ఆలోచన చేయాలి అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏ పార్టీ యొక్క వైఖరి ఏంది ఏ పార్టీ నడక అయింది ఎవరు ఎవరి గురించి ఏం ఆలోచిస్తారు అది ఆలోచించి మీ ఓటు వేయాలి వట్టిగా వాళ్ళకు ఐదేళ్ళకు ఒకసారి వచ్చి ఇన్ని సీసాలు తెచ్చి ఇక దా కదా రెండు సీసాలు తాగు ఓటు గుద్దు ఆ ఓట్లేసేది ఎవరుండాలే సుదర్శన్ రెడ్డి హైదరాబాద్కు రానేరాడు తక్కువ హైదరాబాద్కు వస్తే కూడా ఆయన కారు అక్కడ ఆగది మళ్ళా తెల్లకి వచ్చి పడతాడు వద్దాకా మీ మధ్య ఉండి నర్సంపేటలోనే ఉండి నర్సంపేట నియోజకవర్గం ఎట్లనే చేసి బాగు చేసుకోవాలనే రెడ్డి రావన్న లేకపోతే టూరిస్టు లాగా ఐదేళ్ళకి ఒకసారి వచ్చుడు దయచేసి ఆలోచన చేయాలి జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టాం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాం సుదర్శన్ రెడ్డి వచ్చి అన్న ప్రైవేట్యో గవర్నమెంట్యో వరంగల్లో ఉన్నాయి నర్సంపేట ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉంది కదా వరంగల్ జిల్లాలో ఉన్న కోటాలో ఉన్న మెడికల్ కాలేజీ నాకు నర్సంపేటలో పెట్టాలని శాంక్షన్ చేసేదాకా పట్టుబట్టు కూర్చున్నాడు సుదర్శన్ రెడ్డి జాగరా వేరే ఎమ్మెల్యే ఉంటే నర్సంపేట మెడికల్ కాలేజీ వచ్చేదా దయచేసి ఆలోచన చేయాలి గోదావరి నీళ్ళు వచ్చినా పాకాల రెండు పంటలు పండుతున్నా ఇలా రెండు వందల డెబ్బై చెరువులు నింపుకుంటున్నాం కాకతీయ కాళేశ్వరం నీళ్ళతో వేరే వాళ్ళు ఉంటే సాధ్యం అవునా అంతకుముందు నిన్నే ఈ ప్రాంతం అంతా కూడా కొట్లాటలు అచ్చలు కల్లోలాలు ఈ పదేళ్ళ నుంచి నరసంపేట ప్రశాంతంగా ఉన్నది మంచిగా ఉన్నది సుధర్శ్రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండమైన పనులు జరుగుతున్నాయి పేద ప్రజల కోసం పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు ఇవాళ ఇంత పెద్ద సభ ఖర్చుడు కాదు ఇదే పద్ధతిలో ముప్పై తారీఖు నాడు మీరు పోయి ఓటు మీ బూతులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వెయ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తెలంగాణలో జరుగుతున్న ఈ అభివృద్ధి కొనసాగానంటే మన పిడదారి పట్టద్దంటే పేదల సంక్షేమం ఆగద్దంటే కాంగ్రెస్ ఉన్ననాడు పెన్షన్ ఎంత ఇచ్చారు అండి డెబ్భై రూపాయలు నలభై రూపాయలు రెండు వందల రూపాయలు మీ అందరికి నేను నాకు టైం తక్కువనే అయినా ఒక విషయం చెప్తాను పెన్షన్లు ఎందుకు ఇస్తాం మనం తమాషా కోసం ఇస్తామా ఏం కారణం చేత ఇస్తాం అనుకోకుండా కొంతమందికి ఆపదలు జరుగుతాయి కొంతమందికి భర్తలు చచ్చిపోవచ్చు కొంతమందికి ముసలితనం వచ్చి ఆదుకునే వాళ్ళు లేకపోవచ్చు ఇవాళ మనం మంచిగానే ఉన్నాం అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాల్ చేయబోవచ్చు కొంతమంది విధివంచితులు అవుతారు ఈ విధివంచితులను ఆదుకునే బాధ్యత సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వం మీదనే ఉంటుంది గతంలో రెండు వందలుండే రెండు వేల పద్నాలుగులో నేను చెప్పిన ఐఏఎస్ అధికారులు కొందరు నాకు చెప్పినారు సార్ ఉప్పుకింత పప్పుకింత అని లెక్క పెట్టి ఆరు వందలు ఇస్తే సార్ దాన్ని వెయ్యి రూపాయలు పెట్టమని నేను చెప్పిన తర్వాత రెండు వేలకు పెంచడం రేపు ఐదు వేల రూపాయలకు తీసుకొని పోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా ఒక విషయం నేను మీకు మనవి చేస్తాను ఏ దేశమైనా లేదు దేశంలో ఏదైనా రాష్ట్రమైనా వెనుకకు పోయిందా ముందడికి పోయిందా బాగుపడ్డదా చెడిపోయిందా అని లెక్క పెట్టడానికి కొన్ని లెక్కలుంటాయి ఆ లెక్కలలో అన్నిటిని మించి చూసేది ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం తెలంగాణ నేను గర్వంగా చెప్తా ఉన్నా ఇలా తెలంగాణ వచ్చినాడు తెలంగాణ తలసరి ఆదాయం దేశంలో మనది పద్దెనిమిదో పంతొమ్మిదో ర్యాంక్ ఉండే ఈరోజు సంపద పెంచినాం పేదలకు పంచుతా ఉన్నాం ఎట్లా పెరిగితే అట్లా పంచుతా ఉన్నాం కళ్యాణ లక్ష్మి ముందు యాభై వేలే పెట్టుకున్నాం తర్వాత డెబ్బై ఐదు వేలు చేసుకున్నాం ఇలా లక్ష రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నా చాలా గర్వంగా తెలంగాణ పదేళ్ల రాష్ట్రమే అయినా ఇలా ఇండియాలో తలసరి ఆదాయంలో నంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ వన్ ఇంజిన్కి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇయ్యడంలో నంబర్ వన్ ఇలా తెలంగాణ మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిస్తా ఉన్నది ఇంకా ఒకటి రెండు ప్రాజెక్టులు ఉన్నాయి అవి కంప్లీట్ అయితే నాలుగు కోట్ల ధాన్యం పండిస్తాం దేశానికి అన్నం పెట్టేటట్టు తయారవుతాం అన్నపూర్ణలాగా కష్టపడి దిన రాత్రం పనిచేసి ఈ తెలంగాణను అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోతా ఉన్నాం నాలుగు అంటే నాలుగో ఐదో మెడికల్ కాలేజీలు ఉండే ఇలా జిల్లాకు మెడికల్ కాలేజ్ పదివేల మంది డాక్టర్లను ప్రొడ్యూస్ చేస్తే తెలంగాణ వచ్చే సంవత్సరం నుంచి ఇవన్నీ జరిగినాయి మీ కళ్ళ ముందే ఉన్నాయి కానీ ఎవడో ఏళ్ళకచ్చి మేము అది చేస్తాం ఇచ్చేస్తామంటే నర్సంపేటకు ప్రత్యేకత ఉంది సమైక్యవాదులు వాళ్ళ యొక్క చెంచాలు వచ్చి ఇక్కడ రాజ్యం చేస్తామంటే ఇక్కడ మీరు నిరసన తెలిపినారా నిరసన తెలిపిందని మన సుదర్శన్ రెడ్డి మీద వైఎస్ షర్మిలంటే పగ పట్టిందట వీళ్ళ డబ్బు కట్టలు పంపిస్తుందట మరి వైఎస్ షర్మిల డబ్బు కట్టలు గెలవన్న మన మిషన్ భగీరథ మంచినీళ్ళు గెలవాన్నా మన ఇరవై నాలుగు గంటల కరెంటు గెలవాన్నా ఎవరు గెలవాలి దయచేసి ఆలోచన చేయాలి ఈ పరాయి రాష్ట్రంలో వచ్చి డబ్బు సంచులు పంపించి మిమ్మల్ని ఓడిస్తామంటే మనం ఓడిపోదామా దయచేసి నర్సంపేట ఆలోచించాలని మనవి చేస్తూ మీరు ఇలా సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించి చాలా మంచి పని చేసినారు మీకు ఒకటే మాటనే మనవి చేస్తా ఉన్నా ఆరు నూరు అయినా మళ్ళీ పోయినసారి కంటే ఎక్కువ సీట్లతో బీఆర్ఎస్ గవర్నమెంటే గెలుస్తా ఉంది ఈ అభివృద్ధి ఇట్లే అంటే ఖచ్చితంగా మీరు సుదర్శన్ రెడ్డి గారిని గెలిపిస్తేనే మీకు లాభం జరుగుతుంది సుదర్శన్ రెడ్డి కావాలని కోరిన పనులు పెద్ద ఇబ్బందికరమైనవి కావు పాకాల కాలువలు బాగు చేయాలన్నాడు గ్యారంటీగా చేద్దాం రంగయ్య చెరువు కాలువలు కూడా బాగు చేయాలన్నాడు తప్పకుండా చేద్దాం నర్సింపేట చుట్టూ రింగ్ రోడ్ కావాలంటున్నాడు తప్పకుండా చేద్దాం ఈ విధంగా ఆయన కోరిన గొంతెమ్మ కోరికలు కావు మీ తరఫున మీ అందరి మంచి కోసం కోరినాడు సుదర్శన్ రెడ్డి గారిని గెలిపేయండి ఎన్నికల తర్వాత నర్సంపేట నేను వస్తాను ఒక రోజంతా మీ మధ్యనే ఉంటాను రాష్ట్ర అధికారులను తీసుకొని మీకు కావాల్సిన పనులన్నీ కూడా చేసి పెట్టే బాధ్యత నాది అని మనవి చేస్తూ ఈ హెలికాప్టర్లో వస్తే ఇదే తంట మీరు ఇంత మంది ఉన్నా కొద్దిసేపు అయితే అది ఎగురదిగా బంద్ అవుతుంది కాబట్టి మీరు పెద్ద మనిషితో నాకు సెలవు చేయాలని కోరుకుంటూ సుదర్శన రెడ్డిని గెలిపియాలని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ ಕಾರು ಗುರ್ತುಕೆ ಕಾರು ಗುರ್ತುಕೆ ಜೈ ತೆಲಂಗಾಣ ಧನ್ಯವಾದಗಳು